प्लीज सब्सक्राइब माय चैनल ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि అందరికీ నమస్కారం. ఫస్ట్ వీక్ బిగ్ బాస్ సీజన్ 5 నుంచి ఎలిమినేట్ అయిన సరయు మొత్తానికి బయటికి వచ్చిన తర్వాతే మిగతా కంటెస్టెంట్స్ తనకి నచ్చిన వారి గురించి నచ్చని వారి గురించి ఒక రేంజ్లో తనదైన స్టైల్లో రెచ్చిపోయి మరీ నాగార్జున పక్కనే నుంచి తన నాలుకున్న మాటలని అనేయడం జరిగింది. ఓకే, అక్కడి వరకు. ఓకే, తర్వాత బిగ్ బాస్ హౌస్ ఆఫ్ బజ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ కదా. సో దానికి అక్కడ హర్యానాతో ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ కూడా తను చెప్పాలనుకున్న విషయాలన్నిటిని తనకు నచ్చని వారి గురించి కాస్త ఘాటుగానే స్పందించడం జరిగింది. సరయు ఫస్ట్ నుంచి కూడా టార్గెట్ చేసింది ఎవరిని? సిరిని, ఆ తర్వాత రవిని, షణ్ముఖ్ని, సన్నీని. సో ప్రధానంగా వీళ్ల గురించే తను ఎక్కువగా మాట్లాడటం జరిగింది. పాజిటివ్గా మాత్రం విశ్వా గురించి తను ఎక్కువగా మాట్లాడటం జరిగింది. సిరి గురించి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు ఒక మగాళ్ళ సపోర్ట్ తీసుకుని సిరి తను గేమ్ ఆడుతుంది, తన వెనక షణ్ముఖ్ జస్వంత్ ఉన్నాడు, అలాగే జెస్సీని కూడా లైన్లోకి దింపి అమాయకుడు, మొత్తానికి జెస్సీ మీద అయితే అమాయకుడు అన్న ఒక అభిప్రాయం అనేది సరయుకు ఉంది. జెస్సీని కూడా లైన్లో పెట్టి షణ్ముఖ్ సపోర్ట్ తీసుకుని సిరి గేమ్ ఆడుతుంది, నా వెనక ఒక మగాడు ఉంటే నాకు మంచిది అని చెప్పి కాస్త వ్యంగ్యంగానే ఘాటుగానే సిరి గురించి సరయు మాట్లాడటం జరిగింది. ఇక రవి గురించి మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తను అన్నయ్య నీతి సూత్రాలు చెప్తాడు, నేను అన్నయ్య అన్నది రవినే, మొత్తానికి హౌస్లో ఫస్ట్ టైం నేను. సో అలాంటి రవి కూడా కొంచెం క్యారెక్టర్ అనేది చాలా బ్యాడ్గా ఉంది అని చెప్పి ఫ్యామిలీకి, రవి ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను దాని గురించి పెద్దగా మాట్లాడను అని చెప్పేసి సరయు అనటం జరిగింది. ఇంతకు ముందు కూడా లాస్యా కూడా ఇదే తరహా కామెంట్ రవి మీద చెప్పడం జరిగింది. ఏదో పెళ్లి చేసుకుంటాను, నా అవసరమైతే నా భార్యని వదిలేస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఈ తరహా రకాల అభిప్రాయాలన్నీ కూడా లాస్యా ఇంతకుముందు చెప్పడం జరిగింది. రవి గురించి బ్యాడ్గా మాట్లాడటం జరిగింది. సరే, హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. తర్వాత రవితో మళ్ళీ కలిసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ యాంకరింగ్ కూడా చేస్తూ ఉంది. ఇప్పుడు సేమ్ అదే టైప్ ఆఫ్ అనుమానాలను రేకెత్తించేలా సరయు తన ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది, వద్దు నేను చెప్పదలుచుకోలేదు అని చెప్పేసి రవి మీద ఒక పెద్ద అభాండాన్ని వేసేసింది. చెప్పకపోయినా చెప్పకనే చెప్పినట్టు అంటారు కదా. సో ఆ తరహా అనుమానాలను రేకెత్తించేలాగా సరయు రవి గురించి చాలా బ్యాడ్గా మాట్లాడటం జరిగింది. నిజానికి రవి ఏదన్నా అంటే తను మామూలుగానే ఒక పంచులు వేస్తూ ఉంటాడు, జోవియల్గా ఉంటూ ఉంటాడు, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ ప్రాసెస్లో ఆడవాళ్ళ గురించి ఏదన్నా తప్పుగా మాట్లాడా ఏంటి, దాన్ని విని సరయు హర్ట్ అయిందా, లేదా సరయుతో ఏమన్నా ఫిజికల్గా బ్యాడ్గా బిహేవ్ చేశాడా, మిగతా వాళ్ళతో బిహేవ్ చేసినప్పుడు సరయు ఏమన్నా చూసిందా, ఇక ఈ తరహా అనుమానాలన్నీ కూడా ఇప్పుడు రవి మీద ఏర్పడే అవకాశం ఉంది. ఇక షణ్ముఖ్ జస్వంత్, షణ్ముఖ్ నిజానికి ఫస్ట్ వీక్లో అసలు గేమే ఆడలేదు, సిరితో కలిసి సిరికి తను సపోర్ట్గా ఉన్నాడు అని చెప్పి సరయు అంటుంది. మేబీ ఉండొచ్చు, ఎందుకంటే బయట యూట్యూబ్ వెబ్ సిరీస్లో వాళ్ళిద్దరు కలిసి నటించారు, ఫస్ట్ నుంచి కూడా బాగా క్లోజు. సిరి ఏదో చెప్పింది, నిన్న నాకు ఫస్ట్ బయట షణ్ముఖ్ అంటే ఇష్టం లేదు, బట్ తెలిసిన వాడు హౌస్లోకి వచ్చాక నాకు సపోర్ట్ చేశాడు, నన్ను ఎంకరేజ్ చేశాడు అంది కాబట్టి సో సరయు చెప్పింది మనం నిజమే అని చెప్పి భావించక తప్పదు. షణ్ముఖ్ సైలెంట్ కిల్లర్ లాగా ఉంటూ సిరికి సపోర్ట్ చేశాడా అని చెప్పే తరహాలోనే సరియు చెప్పిన దాన్ని బట్టి కూడా మనకి ఇక్కడ అనుమానాలు. ఇక విజేసన్నీ ఏంటో అసలు నిజానికి ఎవరికి అర్థం కాదు. ఎప్పుడు అంటే తనకు అవకాశం ఉన్నప్పుడల్లా తనకి ఎలా వీలైతే అలా మాట్లాడుతున్నాడు విజేసన్నీ. ఫస్ట్ వీక్ అంతా కూడా తను చేసిన గేమ్ కానీ తను చెప్పే మాటలు కానీ మొత్తానికి తను ఎటు అవకాశం ఉంటే అటు గోడ మీద పిల్లి తరహాలో ఉండే క్యారెక్టరు. సో తను కూడా ఒక సరైనడు కాదు, తనకి నచ్చలేదు అని చెప్పేసి సరియు చెప్పింది. ఇక విశ్వ అంటే సింహం ఒక ఎలివేషన్స్ ఇచ్చింది. బోయపాటి సినిమాలో హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ అన్నీ కూడా ఇక్కడ విశ్వకి సరయు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. నిజానికి సరయు అన్నదని కాదు, కానీ విశ్వ మాత్రం ఆ లగ్జరీ బడ్జెట్ టాస్క్, అంతకుముందు చేసిన టాస్కులు కానీ, తను ఆడే విధానం కానీ, తన ఎమోషనల్స్ కానీ, ఆ ఎమోషన్ అయినా సరే వెంటనే తేరుకుని తను మళ్ళీ తను చేయాలనుకున్న పనులన్నీ చేయటం, ఎవరి మీద గొడవలు వచ్చినా సరే సెటిల్ చేసేందుకు ప్రయత్నించడం, ఒక జెంటిల్మెన్ గేమ్ అనేది తను ఆడుతూ ఉన్నాడు. సో అదే తను మనం చూసిన దాన్నే సరియు కూడా చెప్పినట్టు అనిపిస్తుంది. జెన్యున్గా ఆడుతున్నాడు, ఎవరికి తను ఎవరు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్ని 100% తను న్యాయం చేయగలుగుతున్నాడు, తను ఎవరికి ఇబ్బందిగా ఉండటం లేదు.
తను విశ్వ నామినేట్ చేసిన వ్యక్తులు కూడా విశ్వ దగ్గరకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. మానస్సు విశ్వ మొత్తానికి ఫస్ట్లో కాస్త పడేది కాదు, బట్ ఆ తర్వాత వాళ్ళు కూడా కలిసిపోయారు. సో ఇలా ప్రతి ఒక్కరితో పాజిటివ్గా ఉంటూ విశ్వ మంచి ఒక జెంటిల్మెన్ గేమ్ ఆడుతున్న నేపథ్యంలో సరియు కూడా విశ్వకి తను ఆడే గేమ్ విధానం అనేది సరియు కూడా నచ్చడం జరిగింది. సో అందుకు తగ్గట్టుగానే తనదైన స్టైల్లో ఈ ఎలివేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తానికి సరయు ఒక బలమైన కంటెస్టెంట్, బిగ్ బాస్లో టాప్ 5 కంటెస్టెంట్లో ఒకటిగా ఉంటుందనుకున్న సరయు తప్పిదాల వల్ల స్వయంకృత అపరాధం. తను ఏంటంటే తన నుంచి ఎంటర్టైన్మెంట్ అనేది బిగ్ బాస్ ఆశించారు. ఆ విషయంలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో, కంటెంట్ ఇవ్వడంలో సరయు కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఓవరాల్గా ఓటింగ్ విషయంలో కూడా తనకి ఏదో కాస్త అన్యాయం అనేది జరిగింది అని ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతూ ఉన్న క్రమంలో సరయు మొత్తానికి ఎలిమినేట్ అయింది ఫస్ట్ వీక్ కంటెస్టెంట్గా. విశ్వ కోసం తాను ఇక నుంచి విశ్వ బిగ్ బాస్ విన్నర్గా గెలిచేందుకు అర్హత ఉన్నవాడు అని చెప్పి ఒక వేసేసింది. విశ్వకి తను సపోర్ట్గా నిలుస్తాను, తను ఏం చేయదలుచుకున్నా విశ్వకే సపోర్ట్గా చేస్తాను, ఇక నుంచి ప్రమోషన్ అయినా ఏదైనా సపోర్ట్ అయినా అని చెప్పేసి క్లియర్ కట్గా సరయు చెప్పడం జరిగింది. అయితే ఇన్ ఫ్యూచర్లో సరయు, ఎందుకంటే సరయు నుంచి ఇంకా తనకి గేమ్ ఆడతాం ఇంకా అర్థం కాలేదు, అర్థం చేసుకునే లోపే బయటికి వచ్చేసింది కాబట్టి మేబీ తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ హౌస్లోకి రావచ్చు అనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా ఆటని అర్థం చేసుకుని ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మిగతా కంటెస్టెంట్లు అందరూ స్క్రిప్టెడ్ అంటున్నారు కాబట్టి మేబీ సరియు కూడా స్క్రిప్టెడ్ అయ్యి ఆలోచించుకుని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ ఆడి తాను సపోర్ట్ చేయాలనుకున్న విశ్వకి సపోర్ట్ చేసి తను మిగతా నచ్చని కంటెస్టెంట్స్తో అవసరమైతే తనదైన స్టైల్లో వారిని ప్రకటించి చేస్తే మాత్రం మళ్ళీ బిగ్ బాస్ హౌస్ అనేది ఇంకాస్త అసలు ఇంకేంటి, ఇంకా మాస్ మసాలా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా అయిపోతుంది హౌస్ మొత్తం కూడా. సో ఆ తరహా సినిమా మళ్ళీ సరయు నుంచి మనం వస్తుందా అని చెప్పి ఆశిద్దామా, బిగ్ బాస్ దానికి అవకాశం కల్పిస్తారా ఏంటి అనేది మనం చూద్దాం. ప్రస్తుతం అయితే సరయు ఒక ఫైర్ బ్రాండ్, తను లేని లోటు అనేది బిగ్ బాస్ హౌస్లో కనిపిస్తుంది, డెఫినెట్గా కనిపిస్తుంది. పెద్దగా ఆడకపోయినా సరే సరయు మార్క్ అనేది ఈ బిగ్ బాస్ హౌస్లో మిస్ అయింది. ఇప్పుడు సెకండ్ వీక్ నామినేషన్స్ తీసుకుంటే కనుక ఇంకా సరయు లాంటి క్యాండిడేట్స్ మనకి శ్వేతవర్మ ఉంది, మంచి ఫైర్ బ్రాండ్ ఆల్రెడీ ప్రోమో వదిలేరు, తను మొహాల మీద ఎలా పూస్తుంది, ఒక అటాక్ అయితే చేసేస్తుంది డైరెక్ట్గా శివంగిలాగా విరుచుకుపడుతుంది మిగతా కంటెస్టెంట్స్ మీద. చూద్దాం మరి ఈ వీక్ ఎవరు ఎక్కువగా మన ఎంటర్టైన్ చేస్తారు, ఎవరు డామినేషన్ చేస్తారు, ఎవరు చిరాకు తెప్పిస్తారు అనేది మనం వెయిట్ అండ్ సీ.